అని అందరూ కూడా నేను చెప్పే మాటలు అందరూ కూడా చెప్పండి. ధర్మస్య జయోస్తు, ధర్మస్య జయోస్తు, ధర్మస్య జయోస్తు, ధర్మస్య జయోస్తు. అంటే ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ నేను ఇబ్బంది పడ్డా సరే, తక్కువ నన్ను కొట్టినా సరే నేను ధర్మానికే నిలబడతాను అని ధర్మం మాట. అధర్మస్య నాశోస్తు, అధర్మస్య నాశోస్తు, అధర్మస్య నాశోస్తు. అధర్మాన్ని ఎంతటి వాడు చేసినా వేలకు చూపుట వారు డబ్బులు ఇచ్చాడు కాని వాడికి నేను వంద పాడను అని అధర్మస్య జయవస్తు. ప్రాణిషు సద్భావనాస్తు, చెప్పాలి గట్టిగా, ప్రాణిషు సద్భావనాస్తు, మళ్ళా ప్రాణిషు సద్భావనాస్తు. అంటే ప్రాణుల ఎందు నేను సద్భావనతో ఉంటాను అని దాని అర్థం. విశ్వస్య కళ్యాణమస్తు, ఆ రాముల వారు కోరుకున్నదే విశ్వస్య కళ్యాణమస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. కళ్యాణం అంటే తెలియదు, విశ్వమంతా కూడా శుభంగా ఉండాలి అని చెప్పి ఆ రాముల వారు కోరుకున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం పాటిస్తాము, ఈ రోజు నుంచి రామరాజ్యాన్ని మనం నెలకొల్పుదాము అని చెప్పి ప్రతిజ్ఞ చేయాలి ప్రతి ఒక్కరు అని చెప్పి జయబోలో రామరంగ భగవానికి. శ్రీ హనుమత్ సీత లక్ష్మణ భరత శత్రుఘ్న పరిపాలకమైన శ్రీరామచంద్రమూర్తి నమః. ఆనందమంగళ నీరాజనం దర్శయామి, నీరాజన హంతరిక్షామి. జయ బోలో రాజా రామదంగ భగవాన్ కీ జయ. శ్రీరామ్ ఓం రాజాధిరాజాయ ప్రసయ సాహినే నమో బ్రహ్మే శ్రవణాయ బ్రహ్మహే తమే కామాన్ కామకామాయ భక్తుం కామేశ్వరో మే శ్రవణో దాతు కుబేరాయ మయే శ్రవణాయ మహారాజాయ నమః. సుగంధద్రవ్య మంత్రస్తు రహిత ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అమ్మ అందరూ ఎక్కడ వాళ్ళక్కడే కూర్చుంటే అయోధ్యం తీర్చినటువంటి ఆ అక్షంతలు అందరికీ కూడా శిరస్సును వేసి ఆశీర్వదిస్తారు. అయ్యవార్లు వస్తారు, ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి. తలా నలుగురు తీసుకుని అందరికీ వేసుకుంటూ మీరు దీపావళి రోజు ఎలాగో వెలిగిస్తున్నారో అలాగే యువరాష్ట్రీ కూడా వెలిగించుకోవచ్చు, అఖండ దీపం వెలిగించుకోవచ్చు. తప్పకుండా మాత్రం 5 గంటలకి తగ్గకుండా వెలిగించాలి, మినిమం 5 వెలిగించాలి. స్పీచ్ స్టార్ట్ అవుతుంది, నిశ్శబ్దంగా ఈరోజు ఆశీర్వాదం తీసుకోండి.